ఏదైతే ఈ యొక్క విద్యుత్ బిల్లుల మీద కొత్తగా బిల్లులు పెంచి సామాన్య రైతులే కాకుండా అదేవిధంగా మధ్యతరగతి కుటుంబాలే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా భారం మోపడం జరిగింది ముఖ్యంగా ఆ రోజు గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయేటప్పటికీ కూడా మిగులు విద్యుత్ ఉన్నటువంటి రాష్ట్రంగా దీన్ని పెట్టడం జరిగింది రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆర్థిక బడ్జెట్ మనకు ఎంతో లోపలికి ఉన్నప్పటికీ కూడా ఇటువంటి పరిస్థితుల్లో కొత్త రాష్ట్రంలో వచ్చిన తర్వాత ఈ యొక్క విద్యుత్ బిల్లులు పెంచడం కానీ రైతులకు ఎలాంటి కష్టాలు లేకుండా చేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మరి ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం ఆ రోజు ఊరూరా తిరుగుతా అదేవిధంగా గ్రామాల్లో తిరుక్కుంటూ వెంట తిరుక్కుంటూ బాధుడే బాధుడు బాధుడే బాధుడు అని చెప్పి చెప్పినటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎవరి కోసం పెంచుతా ఉన్నావు బిల్లులు నాడు మీరు చెప్పారు మాట ఆ రోజు ఎక్కడైనా కానీ మీరు రోజు చూడండి ఈ యొక్క వీడియో క్లిప్పింగ్స్లో ఎప్పుడైనా కానీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తే మేము విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పినటువంటి ప్రభుత్వము ఈరోజు కొత్తగా మళ్ళీ విద్యుత్ ఛార్జీలు పెంచుతున్న మాట వాస్తవమా కాదా ఈరోజు ప్రజలు ఎంత భయాందోళనకు గురవుతున్నారో చూడండి ఫ్యాన్ స్విచ్ వేయాలంటేనే భయపడతా ఉన్నారు ఫ్యాన్ స్విచ్ వేస్తే ఏమైపోతుందో ఎన్ని వేల రూపాయల బిల్లులు వస్తాయో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు ఒక నెలలోనే దాదాపుగా ఇరవై పర్సెంట్ అధికంగా బిల్లులు రావడం జరుగుతూ ఉంది మరి ఈరోజు సామాన్య ప్రజలకు మీరు ఇచ్చిన మాట ఏంటి నాడు చెప్పిన మాట ఏంటి ఇవన్నీ కూడా కేవలం జే ట్యాక్స్ కోసమే తప్ప మీరు ప్రజలను ఈరోజు మభ్యపెట్టారు దోచుకుంటూ ఉన్నారు ప్రజల నుండి బలవంతంగా ఏడు వేల ఐదు వందల కరెంటు రూపాయల బిల్లులను వసూలు చేస్తూ ఉన్నారు ఈ యొక్క కరోనా సమయంలో కూడా కష్టకాలలో ప్రజలు కరోనా సమయంలో ఉంటే నిత్యం ఏదో ఒకటి ప్రజలకు మోసం చేసుకుంటూ ప్రజలను నష్టం చేసేటువంటి విధానాలు తీసుకోవడం జరుగుతూ ఉంది ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు ఏ విధంగా ఉండేది రాష్ట్రము మళ్ళీ మేము వచ్చినప్పుడు అప్పుడు వచ్చేటప్పటికే విద్యుత్ లోటు ఉండేది మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత కేవలం ఒకటి సంవత్సరంలో లోపలనే మల మిగులు విద్యుత్ కింద తీసుకొచ్చినటువంటి ఘనత మన యొక్క మాజీ ముఖ్యమంత్రి జగ మన చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ అదేవిధంగా వారు తీసుకునేటువంటి విషయాల బలమైనటువంటి వారు ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈరోజు ఈ యొక్క కరెంటు బిల్లులు తీసుకొని మళ్ళీ రైతులకు మోటార్లు కూడా బిగియాలని చెప్తా ఉన్నారు ఈ మోటార్లు బిగించుకొని ఈ బిల్లులు కానీ వీటన్నిటి మీద కూడా మళ్ళీ ఏదో ఒక యొక్క రూట్లో మళ్ళీ బ్యాంకుల దగ్గరికి వెళ్ళి వీటి మీద కూడా మళ్ళా లోన్లు తీసుకురావాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు ఏది తీసుకునే కానీ కూడా చాలామంది ఉదయం లేస్తే ప్రభుత్వాలంతా కూడా ప్రజలకు ఏ విధంగా మనం సేవ చేయగలుగుతాము ప్రజలకు మీద భారం ఏ విధంగా తగ్గించగలుగుతామని చెప్పి ఆలోచన చేయాల్సింది పోయి ప్రజల మీద భారమే ఈరోజు ఒక వృత్తిగా పెట్టుకునేటువంటి వ్యక్తులు ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ట్రూ యాప్ అని తీసుకొచ్చి వచ్చారు ఆ యొక్క ట్రూ యాప్ తీసుకున్న తర్వాత ఏంటి గతంలో తెలుగుదేశం ప్రభుత్వము వసూలు చేయనిటువంటి వా డబ్బులు ఆ బిల్లులు మిగిలినాయి అందువలన మాకు ఇక్కడ కట్టమని చెప్పి బయట అధిక నుంచి వచ్చింది కాబట్టి కేంద్రం మీద చెప్తా ఉన్నారు మీరు కేంద్రం చెప్పిందా రాష్ట్రం చెప్పిందా అనేది కాదు మేము అడుగుతా ఉండేది ప్రజల మీద భారం మోపమని చెప్పి చెప్పిన మాట వాస్తవమా కాదా మీరు ఆ రోజు ప్రజల మీద ఏలాంటి భారము మోప మోపము విద్యుత్తు బిల్లులు పెంచమని చెప్పి మాట తప్పము మడమ తిప్పమని చెప్పి ఈరోజు మమ్మల్ని బాధుడే బాధుడు అనేటువంటి వాళ్ళు ఈరోజు వీర బాధుడు బాధున్న మాట వాస్తవమా కదా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీరు ఏ విషయాన్నైనా తీసుకోండి మోటార్లకు మీటర్లు అంటున్నారు మోటార్లకు మీటర్లు అనేటువంటి విధానం మళ్ళీ ఎందుకు తీసుకొస్తూ ఉన్నారు ఎవరిని మోసం చేయాలని చేస్తూ ఉన్నారు ఈరోజు యాభై లక్షల మంది రైతుల ప్రాణాలతో చెలగాట మాడుతూ ఉన్నాడు రైతుల ప్రాణాలతో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి మేము ముఖ్యంగా చెప్తా ఉన్నాం ఏది చేసినా కానీ కూడా ఆయనకు లాభం వచ్చే తీరాలి ఆ లాభాల కోసమే బ్రతకడం తప్ప ప్రజల కోసం కానీ ప్రజా పరిపాలన కోసం కూడా బ్రతకడం లేదు నిత్యావసర వస్తువులు పెరిగాయి అదేవిధంగా ఏ వస్తువులు తీసుకునే కానీ కూడా మద్యం రేట్లు పెంచేశారు అదేవిధంగా సిమెంట్ రేట్లు పెంచేశారు పెంచని తినమంటూ నెలల పరిధిని ప్రతి నెల ఏదో ఒక ప్రణాళిక తీసుకోవటం ఆ ప్రణాళిక ప్రకారం పోవాలని చెప్పి జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో మిగులు రాష్ట్రం ఉండేటువంటి విద్యుత్ రాష్ట్రాన్ని ఈరోజు ఏ విధంగా మార్చారో మీరే ఆలోచన చేయండి ఆ రోజు విద్యుత్ ఛార్జీలు తెలుగుదేశం ప్రభుత్వంలో మేము మార్చినప్పటికీ కూడా ఆ రోజు నీ యొక్క మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేసి అనేకమైనవి తీసుకొచ్చి ఈరోజు నువ్వు అధికారంలోకి వచ్చినామని కూడా చెప్తా ఉన్నాము అదేవిధంగా సామాన్యుడి ప్ర కూడా జోబులు ఖాళీ అవుతూ ఉన్నాయి ఎవడైనా ఎలక్ట్రికల్ బిల్లు పట్టుకోవాలంటేనే భయపడతా ఉన్నారు షాక్ తగులుతుందా ఎన్ని రూపాయలు వచ్చినాయి ఎంత వచ్చినాయి అని చెప్పి అందరూ కూడా భయపడేటువంటి పరిస్థితికి ఈరోజు ప్రజలు చూస్తూ ఉన్నారు ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇప్పుడు ఏదైనా ఈ యొక్క విద్యుత్ ఛార్జీలు చూస్తే ఇండస్ట్రీస్ పక్క రాష్ట్రంలో తక్కువ ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్కు ఈ యొక్క ఛార్జీలను చూస్తే ఏ విధంగా ఇండస్ట్రీస్ వస్తాయి ఒక ఇండస్ట్రీ రాకపోవడం వలన నిరుద్యోగ సమస్య పెరుగుతుంది అదేవిధంగా చాలా దాని మీద ఆధారపడినటువంటి అనేక సంస్థలు ఉంటాయి ఆ యొక్క ఉత్ సంస్థలకు అన్నింటికి రాకపోవడం వలన ఈ యొక్క ఉత్పత్తులు కానీ ఇంకోటి కానీ లేకపోవడం వలన మళ్ళా అది కూడా భారమే అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఉత్పత్తి అయినటువంటి వస్తువులు ఏదైనా కొనాలా ఏదైనా చేసుకున్నప్పుడు మనకు తక్కువ రేట్లు కూడా దొరుకుతూ ఉంటుంది అటువంటిది ఈరోజు ఈ యొక్క ఇండస్ట్రీస్ రాకపోవడం వలన మళ్ళీ ఇతర రాష్ట్రాల నుంచి ఏదైనా మనం దిగుమతి చేసుకోవాలంటే అక్కడ ట్యాక్స్ల రూపంలో కానీ ఇంకా ఇతరత్ర కానీ అనేకమైనటువంటి సమస్యలు కూడా రావడం జరుగుతుంది అదే విద్యుత్ ఛార్జీలు పక్క రాష్ట్రంతో సమానంగా కానీ పక్క రాష్ట్రం కంటే తక్కువ ఉన్నప్పుడు ఆ యొక్క ఇండస్ట్రీస్ మనకి ఇక్కడికి వస్తే దానివల్ల మనకు ఉద్యోగ ఉద్యోగాల అవకాశం ఉంటుంది అదేవిధంగా ప్రొడక్షన్లో ఉంటుంది ఆ ప్రొడక్షన్స్లో వచ్చినటువంటి దాన్ని మళ్ళీ మనకు కూడా ప్రభుత్వానికి జే ట్యాక్స్ ద్వారా కూడా వస్తుంది ఇన్ని తెలిసిన కానీ కూడా ఈ ప్రభుత్వము నిమ్మగ నీరెత్తినట్లు ఏవైతే ఏమైతుంది మాకు కావాల్సింది ఆదాయమే ఆదాయపు వనరుల కోసం తన స్వార్థం కోసం కేవలం జే ట్యాక్స్ అనేటువంటి పదాన్ని పెట్టుకొని ఆ యొక్క విద్యుత్ సంస్థలతో ఏవైతే ఉన్నాయో ఆ విద్యుత్ సంస్థలతో అందరితో కూడా ఈయన కొల్లుడైపోయేసి వారి యొక్క ఆదాయాల కోసము అదేవిధంగా ఈయన కమిషన్ల కోసము ఈ విధంగా లాలూచిపడడం జరిగింది ఆ విద్యుత్ స్థితిలో బతుకదించడానికి కేవలం కమిషన్ల కోసమే ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకుంది ప్రభుత్వము కాబట్టి మేము ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ తరఫున మా యొక్క నాయకుడు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో త్వరలోనే గ్రామ గ్రామానికి వెళ్ళి ప్రతి ఇంటికి కూడా జరుగుతున్నటువంటి రైతులకు కానీ ఈ యొక్క సమస్య మీద పోరాటం చేస్తాము ఖచ్చితంగా ఈ పోరాటంలో ప్రజలకు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం చేస్తామని తెలుస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే సవాల్ విసురుతూ ఉన్నాం నువ్వు ప్రజలకు ఏమి చేసావో ఒకసారి ఆలోచన చేయి ఏదైనా ఉంటే ఒక చేత్తో ఇవ్వడము రెండో చేత్తో లాక్కోవడము ఒక చేత ఇవ్వడము రెండో చేత్తో లాక్కోవడము దీనివల్ల ప్రజలు కూడా మీరు గమనించలేదనుకుంటున్నారు కానీ ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు మీరు చేసేటువంటి అరాచకాలు కావచ్చు మీరు ఏవైతే పన్నులు పెంచే విధానములు కావచ్చు ఆఖరికి చెత్త పన్నులు కానీ ఇంటి పన్నులు కానీ ప్రతి దాని మీద కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు ఈరోజు అన్యాయం జరుగుతూ ఉంది మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసిన ప్రజలు ఈరోజు మేము ఎంతో మోసపోయాము జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అసత్య ప్రచారాలు నమ్మి మోసపోయాము కాబట్టి మళ్ళీ త్వరలోనే నీకు బుద్ధి చెప్పే కాలం వస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము